దీపిక యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కంపేర్ టు ఏంటంటే ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పి చెప్పొచ్చు. ఎస్పెషల్లీ దీపిక పదకొండ యాక్టింగ్ అసలు మెస్మరైజింగ్ లాగా అయితే ఉంది. అక్కడక్కడ కొంచెం బోర్ లాగా ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంది. మీ ప్రభాస్ సినిమాలలో బాగా నచ్చిన సినిమా మిర్చి, డార్లింగ్, ఛత్రపతి ఇష్టం. నెక్స్ట్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా రాబోతుంది, దాంట్లో కూడా డార్లింగ్ లాంటి క్యారెక్టర్ ఉంటుందా? ఏమో తెలీదు, బట్ రాజా డిలక్స్ అంటే మారుతి కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఐ కెన్ సే దట్ మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైన్ లాగా అయితే ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కల్కి సినిమాలో ఏ క్యారెక్టర్ అంటే బాగా నచ్చింది నాకు? ఎవరిది దీపిక పదకొండ క్యారెక్టర్ బాగా నచ్చింది. అయితే ప్రభాస్ కర్ణుడిగా కనిపించారు, కర్ణుడి గెటప్ లో ఎలా ఉన్నారు? అవసరం అసలు దేర్ ఇస్ నో వర్డ్స్. అసలు యాక్చువల్లీ ఏంటి అంటే విజయ్ దేవరకొండ అండ్ కొంతమంది పీపుల్ ఐ మీన్ యాక్టర్స్ అయినా యాక్ట్రెస్ అయినా ఈవెన్ డైరెక్టర్ కూడా వచ్చి ఆ సినిమాలో జస్ట్ ఒక 10 seconds ఓ 2 minutes ఓ సంథింగ్ అంటే ఆ మినిట్స్ వాళ్ళు చేసేసరికి ఆ సినిమాకి అది హైలైట్ లాగా అనిపించింది. ఎందుకంటే అంతమందిని ఏంటి అంటే ఒకే స్టేజ్ లో చూపించడం అంటే అది నాగలక్ష్మికి మాత్రమే సాధ్యం అని చెప్పి చెప్పొచ్చు. కల్కి సినిమాల సాంగ్స్ ఎలా ఉన్నాయి? నార్మల్ గా ఉన్నాయి. అయితే స్పిరిట్ సినిమా రాబోతుంది నెక్స్ట్, స్పిరిట్ లో ఎలా ఉండబోతుంది ప్రభాస్? గుడ్, బాగుంటది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ దీనికి డైరెక్షన్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ లెవెల్ లోనే ఉంటుంది. జస్ట్ లైక్ యానిమల్ మనం చూసే ఉంటాం. ఏంటంటే యానిమల్ మూవీ ఒకటి విజయ్ దేవరకొండది వచ్చింది కదా మూవీ నేమ్ అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఆ లెవెల్ లో ఉంటుంది ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాను.